కరుణారెడ్డి ఇన్ ఎస్వీ యూనివర్సిటీ. సో రీసెంట్గా నలంద నగర్లో నేను ఒక ఫ్లాట్ కొన్నాను. సో మన నాలుగు ముందు రిజిస్ట్రేషన్ అయింది. దీనిపైన ఊరికే లేదు, మాకు డాక్యుమెంట్స్ అంతా పక్కా ఒరిజినల్ ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది. మామూలుగా ఈ సమాచారం వస్తుంది టీవీలో వాటి నుంచి శుద్ధ అబద్ధం. ఇక్కడ సబ్రిస్టర్ ఆఫీస్లో ఇలాంటి ఏమి ప్రాబ్లం లేదు. పక్కాగా మా డాక్యుమెంట్స్ మా సైట్కి సంబంధించి పక్కాగా డాక్యుమెంట్లు ఇస్తున్నారు. దీంట్లో నా సహాయం అంటే దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు పడద్దండి. ఇది పక్కాగా జరుగుతుంది. మన డాక్యుమెంట్లు మనకు వస్తున్నాయి. ఏమి ఇది జిరాక్స్ కాపీలు కాదు. ఇది వచ్చిన మన పాత పద్ధతులు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయని, దీంట్లో ఎటువంటి అనుమానాలు అవగతలు లేవని నేను మనస్ఫూర్తిగా ఒక ఎడ్యుకేటెడ్గా ఒక ప్రొఫెసర్గా నేను చెబుతున్నాను. నా పేరు శ్రీకాంత్ అండి. నేను నేరేడు వలస భీముని రిజిస్టర్ ఆఫీస్లో సైట్ కొన్నానండి. నేను భీముని పట్నం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాను. రిజిస్టర్ గారు వచ్చిన వెంటనే నాకు రీచెంజ్ చేశారు. 2.0 రీచెంజ్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు చెప్పేసి రిజిస్టర్ గారిని అడిగారండి. అది ఎవరు చెప్పారు అబద్ధం అంటే, అది నాకు వెంటనే డాక్యుమెంట్ కూడా స్కాన్ చేసి ఇచ్చారు. ఆ అబద్ధాన్ని ఎవరు నమ్మద్దు దయచేసి దానికోసం నేను చెప్తానండి. ఏదో థ్యాంక్ యూ అండి. ఈరోజు రాజ్ భవన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నేను హాజరయ్యాను. అండ్ కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఎవరైతే సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయో జెరాక్స్ కాపీ ఇస్తున్నారనేది దయచేసి దాన్ని నమ్మకండి. అండ్ ఇక్కడ పనులన్నీ నేను చూశాను, అది సక్రమంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. 2.0 జీవో బాగుంది సార్. నేను చేసుకొచ్చిన డాక్యుమెంట్ని తయారు చేసుకొచ్చిన డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసి ఒరిజినల్ ఇస్తున్నాం సార్. ఈ సిస్టమ్ బాగుంది సార్. థ్యాంక్ యూ. మేము విశాఖపట్నం జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి మేము రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ అంటే జెరాక్స్ ఇస్తున్నారని చెప్పారు, కానీ అదంతా అపోహ. ఒరిజినల్స్ మాత్రమే మాకు ఇస్తున్నారు. అలాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ ఏమి జరగదు. నాకు సకాలంలో రిజిస్ట్రేషన్ అయినది, అయితే నాకు ఇచ్చినటువంటిది ఒరిజినల్ కాపీయే నాకు ఇచ్చారు. ఇది జిరాక్స్ కాపీ అనడం అవాస్తవం. జిరాక్స్ కాపీ కాదు, ఒరిజినల్ ఇవ్వడమే జరిగింది. నా పేరు గోపాల్ పరిమాది. నేను ఉయ్యూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా ఒరిజినల్ దస్తావేజులు మాకు ఇచ్చేసారు. నేను టీవీలో వచ్చినాయని అవాస్తవాలు. మీరు రాష్ట్ర గవర్నమెంట్కి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు వ్యాపార వారి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మా ఒరిజినల్ డాక్యుమెంట్ మా చేతికి వచ్చారు. ఇక్కడ మా ఎటువంటి అసౌకర్యం జరగదు, అన్ని సవ్యంగా జరిగాయి. నేను నాగేంద్రం నా పేరు. నేను ఈరోజు పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. చేసుకున్న రోజే నాకు రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ పత్రాలతో కూడా నాకు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. కానీ ఏదో బయట జిరాక్స్ ఇస్తున్నారు అలాగే అంటున్నారు, కానీ నా మాత్రం ఒరిజినలే తీసుకొని చాలా ఆనందంగా ఉంది. మరియు నేను ఈరోజు వ్యాలెట్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను, అది కూడా ఈరోజు ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. 3/5/2024 తేదీన అనగా ఈరోజు ఒరిజినల్ దస్తావేజు సేలం రవిపురాచరణ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నది. దానికి అదే రోజు సాయంత్రము ఒరిజినల్ దస్తావేజును వాపసు ఇవ్వడం జరిగినది. జెరాక్స్ కాపీలు ఈ దస్తావేజుకు సంబంధించిన జెరాక్స్ కాపీలు ఇస్తున్నారనేది అవాస్తవము. శంకర్ వాసు గారి పేరు మీద కనకా దస్తావేజ్ చేయించుకోవడం జరిగింది. దాన్ని నా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈరోజు నేను అది వాపసు తీసుకుంటున్నాను. జెరాక్స్ ఇవ్వడం అనేది అబద్ధం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.